ఇయర్స్ అయిన సందర్భంగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఆజాదిక అమృత్ మహోత్సవ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు ఈ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్ బాగా బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు వీకర్ సెక్షన్ వాళ్ళకి పాన్ ఇండియా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని చెప్పి న్యాయ విజ్ఞాన సదస్సులు న్యాయ అవగాహన సదస్సులు అలాగే చిన్న చిన్న క్యాంప్స్ స్పెషల్ డేస్ లో స్పెషల్ క్యాంప్స్ పెట్టమని చెప్పి అక్టోబర్ 2nd అంటే గాంధీ జయంతి నుంచి నెహ్రూ జయంతి నవంబర్ 14th వరకు 42 డేస్ కూడాను థ్రూఅవుట్ ఇండియా కూడా మెయిన్ విలేజ్ లెవెల్లో ఫోకస్ చేసి మనకి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది ఇందులో భాగంగా మనకి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఒక కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు దాని ప్రకారంగా ఏంటంటే కొన్ని టీమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అందులో పిఎల్బీస్ ఉంటారు ప్యానల్ లాయర్స్ ఉంటారు సోషల్ వర్కర్స్ ఉంటారు లా స్టూడెంట్స్ ఉంటారు ఎన్జిఓస్ ఉంటారు ఆశా వర్కర్స్ అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ఒక్కొక్క టీమ్ని కాన్స్టిట్యూట్ చేసి ఒక్కొక్కని విలేజ్ని అలాట్ చేసి ఆ విలేజ్ల్లో వాళ్ళకి న్యాయాల పట్ల చట్టాల పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశం అనేది మెయిన్ ఇది కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ఈసారి 42 డేస్ కూడా మెయిన్ ఫోకస్ ఇల్లిటరేట్స్ ఎక్కడ ఇక్కడ మనకి సిటీలో విలేజెస్ దొరకమనుకుంటే బస్తీల్లో బాగా ఇల్లిటరేట్స్ పూర్ బ్యాక్గ్రౌండ్ వీకర్ సెక్షన్స్ వాళ్ళల్లో న్యాయం పట్ల చట్టాల పట్ల అవగాహన అదొక్కటే కాకుండా ప్రభుత్వ పథకాలన్నీ వాళ్ళకి చేరవేస్తున్నారా లేదా చేరవేయకపోతే దానికి ఎట్లా రూట్ ఏంటి మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు అనే దానికోసం వాళ్ళకి అవగాహన సదస్సులు కూడా మనం పెట్టడం జరుగుతుంది ఇది ఒక్క న్యాయ చట్టాలు న్యాయాల మీద కాకుండా ఆల్ ఆస్పెక్ట్స్ కూడాను మనం కవర్ చేస్తాం విక్టిమ్ కాంపెన్సేషన్ ఉంది అలాగే మనకి యాసిడ్ అటాక్ అయిన వాళ్ళకి కాంపెన్సేషన్స్ ఉన్నాయి అది చాలా వరకు మనకి అవగాహన లేక చాలా వరకు వాళ్ళు కోర్టు వరకు రాలేకపోతున్నారు కేసు తేలేలోపు విక్టిమ్ రేప్ విక్టిమ్ ఉంది అనుకుంటే ఆమెకి కొంతవరకు మనం న్యాయ ఆర్థిక సహాయాన్ని అందించవచ్చు ఇంట్రిమ్ కాంపెన్సేషన్ అది చాలా వరకు ఎవరికి తెలియట్లేదు సో ఇలాంటి వాటిని అన్నిటి కూడాను ప్రజల్లో బాగా అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో విలేజ్ లెవెల్లో ఫస్ట్ మనకు చేయమన్నారు విలేజ్ లేదు అనుకుంటే కనుక సిటీ లెవెల్లో బాగా ఈ స్లమ్ ఏరియాస్ వీకర్ సెక్షన్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్కి సంబంధించి వాళ్ళకి ఎటువంటి ఉండే ప్రయోజనాలు ఉన్నాయి వాళ్ళ రైట్స్ ఏంటి వాళ్ళ రైట్స్ మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళ అవేర్నెస్ ఎలా తీసుకురావాలి అనే వాటి కోసం కూడా మనకి చేయమని క్యాంప్స్ నిర్వహించమన్నారు సో ఇందులో భాగంగా నేనైతే చాలా వరకు టీమ్స్ సెలెక్ట్ చేశాను టీమ్స్ ఫామ్ చేశాను అందులో మ్యాక్సిమం ఆల్ టీమ్స్లో కూడాను ఒక లీగల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ని పెట్టాను బికాజ్ లీగల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అయితే కనుక ఒక సబ్జెక్ట్ మీద ఏదైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది సోషల్ వర్కర్ అంటే ఒక ప్రభుత్వం ఇచ్చే పథకాల కోసం చెప్పగలరు ఒక లీగల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అయితే కనుక డెఫినెట్గా ఇన్ని చట్టాలు ఉన్నాయి ఈ చట్టాల పట్ల మీకు అవగాహన అవసరం ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే ఉచిత న్యాయ సహాయం అనేది ఇస్తారు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంది ఎల్బీ నగర్లో మన జిల్లాలో అని చెప్పేసి దానికోసం లీగల్ అవేర్నెస్ అనేదాన్ని ఒక లా స్టూడెంటు లాయరు అట్లా తీసుకొస్తారు ప్రభుత్వ పథకాల కోసం ఎన్జిఓస్ ఉంటారు మనకి సోషల్ వర్కర్స్ అలాగే టీంలో మొత్తం 4-5 మెంబర్స్ని ఒక్కొక్క డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుంటాం అలా నేను టీమ్స్ సెలెక్ట్ చేసుకుంటాను ఒక్కొక్క టీంలో మోర్ దాన్ 5 ఉన్నారండి ఆల్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి నేను సెలెక్ట్ చేశాను ఇప్పుడు చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ వెల్ఫేర్ నుంచి వాళ్ళ నుంచి ఒకరిని అలాగే ఎన్జిఓస్ నుంచి ఒక సోషల్ వర్కర్ని అలాగే అడ్వొకేట్స్ నుంచి అడ్వొకేట్ లేని దగ్గర లా స్టూడెంట్ అలాగే పారాలీగల్ వాలంటీర్ వాలంటీర్స్ ఉంటారు కదా వాళ్ళని అట్లా ప్రతి టీంలో కూడా ఈ నలుగురు ఖచ్చితంగా ఉంటారు ఇన్ అడిషన్ ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక వాళ్ళని కూడా మేము తీసుకుంటాం ఇదంతా ఫ్రీ సర్వీస్ మనం ఇచ్చి సొసైటీలో కొంచెం ఈ భయాన్ని పోగొట్టాలి ఈ చట్టాల పట్ల అవగాహన పెంచాలి ప్రతి ఒక్కరు కూడా న్యాయ సహాయం అందేటట్టు చేయాలి ఎవరు న్యాయ సహాయం లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశం మనకి మెయిన్ నిర్ణయాస క్రియేట్ చేయమని చెప్పింది సో దీంట్లో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాను కూడా భాగస్వామ్యం చేస్తున్నాం మేము యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మీరు కూడాను వైడ్ పబ్లిసిటీ ఇచ్చి దీన్ని సక్సెస్ చేయాలి అంటే మెయిన్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సహాయం మాకు ఎంతైనా అవసరం మీ కోఆపరేషన్ ఉంటేనే అది 10 మందికి వెళ్తుంది నేను చెప్పింది కొంతమంది వినొచ్చు మీరు పేపర్లో వేసింది వైడ్ సర్క్యులేషన్ అవుతుంది కాబట్టి 100 మంది వింటారు 100 మంది చూస్తారు సో మీ కోఆపరేషన్ మాకు ఉండాలి డెఫినెట్గా దీన్ని సక్సెస్ చేస్తారని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ కూడాను మనకి కవర్ అయ్యేటట్టు కొంచెం చూస్తారని రిక్వెస్ట్ చేస్తాను ఆల్ కవర్